ఎందువల్ల ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం ఎక్కువగా అయిపోతుంది? థైరాయిడ్ ప్రాబ్లం అంటే ఎక్కువ థైరాయిడ్ లెవెల్ తక్కువ ఉండడం, హైపోథైరాయిడిజం అంటాము. థైరాయిడ్ లెవెల్ ఎక్కువ ఉంటే దాన్ని హైపర్ థైరాయిడిజం అంటాము. ఇది ఎందువల్ల ఇది ఎక్కువగా ఉంటుంది అంటే ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్. మనం ఈ సెల్ ఫోన్ తర్వాత ల్యాప్టాప్ ఇవి అన్నీ వాడతాం, దానివల్ల ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్ అది వస్తుంది. తర్వాత కెమికల్స్, పెస్టిసైడ్స్, ఎరువులు వేసి పండిస్తున్నారు అట్లాంటిది ఎరువులు. తర్వాత కొన్ని హెవీ మెటల్స్ అంటాం, మెర్క్యూరీ, ఫ్లూరైడ్. ఈ ఫ్లూరైడ్ ఎక్కడెక్కడ ఉంటుంది అంటే మన ట్యాప్ వాటర్లో ఉంటుంది, టూత్పేస్ట్లో ఉంటుంది, తర్వాత నాన్ స్టిక్ కుక్వేర్. అందుకని నాన్ స్టిక్ కొంచెం వీలైనంత వరకు అవాయిడ్ చేసేసేయండి. తర్వాత కొన్ని ప్రాసెస్డ్ సీరియల్స్ అట్లా దాంట్లో ఉంటుంది. కొంతమందికి ఫ్యామిలీలో ఉంటుంది అన్నమాట, కొంతమందికి ఇంట్లో తల్లిదండ్రులకి చిల్డ్రన్కి అట్లా ఉంటుంది. టెన్షన్ ఎక్కువ ఉన్నా కూడా ఈ థైరాయిడ్ లెవెల్ అనేది తగ్గుతుంది. ఎందుకు టెన్షన్ ఎట్లా పనిచేస్తుంది అంటే ఈ T4 T3 కన్వర్షన్ని ఇది చేసేస్తుంది. ప్రతి సెల్లులో ఈ థైరాయిడ్ పోయి పనిచేయాలి, అది సెల్ లెవెల్లో లోపల పనిచేయకుండా చేసేస్తుంది. తర్వాత కొన్ని విటమిన్ లోపం, ఈ విటమిన్ లోపం డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ఏం చేస్తుందంటే ఈ అయోడిన్ అబ్జార్ప్షన్ని మనం ఇది తగ్గిస్తుంది. తర్వాత ఈ సిమ్టమ్స్ని ఎక్కువ చేస్తుంది అన్నమాట. తర్వాత కొన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, ఇతర హార్మోన్లు, ఈ ఈస్ట్రోజన్ ఎక్కువ ఉండడం, ప్రొలాక్టిన్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఈ థైరాయిడ్ లెవెల్స్ అనేది మనకి తక్కువగా ఉంటుంది. దీనివల్ల వచ్చే ఏమేమి సిమ్టమ్స్ ఉంటుందంటే ఎక్కువ నీరసం, ఈ పాల్మాలిక్గా ఉంటుంది, హుషారే ఉండదు. తర్వాత త్వరగా దిగులు పడిపోతారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, ఆకలి తక్కువగా ఉంటుంది, మలబద్ధకంగా ఉంటుంది, వెయిట్ పెరిగిపోతారు, చర్మం కూడా బాగా డ్రైగా ఉంటుంది, తర్వాత చలి తట్టుకోలేకపోతారు, జుట్టు రాలడం, బ్రిటిల్గా అయిపోవడం, నెయిల్స్ కూడా పల్సగా అయినట్టు అనిపిస్తుంది, తర్వాత కండరాలంతా నొప్పి, క్రాంప్స్ వస్తుంది, అట్లా ఫేస్ కూడా ఊదుకొని రావడం, గొంతు రాపిడి వచ్చినట్టు ఉండడం, ఇదంతా థైరాయిడ్ లెవెల్ తక్కువ ఉన్నట్టు వల్ల వచ్చే సిమ్టమ్స్ అన్నమాట. సో ఇది కాకుండా మనకి ఈ బిడ్డలు కలగడం ఆలస్యం, ఈ ఫర్టిలిటీ కూడా థైరాయిడ్, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ చేస్తుంది, అండం పెరగకుండా చేస్తుంది, అండం విడుదలవ్వకుండా కూడా ఇది చేస్తుంటుంది. అంటే ఇప్పుడు ఈస్ట్రోజన్ ఎక్కువ ఉంటుంది, ప్రొలాక్టిన్ ఎక్కువ ఉంటుంది, అందుకని అండం పెరుగుదల సరిగా ఉండదు. ఎల్హెచ్ హార్మోన్ని ఇది ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి అండం రిలీజ్కి ఇది, కొంతమంది అండం పెరుగుతుంది విడుదల కాదు. తర్వాత ఇంకోటి ఏంటంటే విడుదల అయిన తర్వాత ఈ ప్రొజెస్ట్రాన్ లెవెల్ తక్కువగా ఉంటుంది, షార్ట్ లూటియల్ ఫేస్ అంటాం, తొందర తొందరగా వస్తుంది. అండం విడుదలైన తర్వాత లూటియల్ ఫేస్ అనేది షార్ట్గా ఉంటుంది అన్నమాట. తర్వాత ఇంప్లాంటేషన్, గర్భసంచిలో అతుక్కోవడంలో ప్రాబ్లం చేస్తుంది. తర్వాత ఈ పిండం ఎదుగుదల, డివిజన్ సరిగా ఉండదు, పిండం ఎదిగితేనే మనకి ఫర్దర్, ఇవి రెండు జరిగినప్పుడు ఏంటంటే రెగ్యులర్ పీరియడ్స్గానే ఉంటుంది కానీ అది ఎర్లీ అబార్షన్ అన్నమాట. ఆహారంలో ఏమేమి తీసుకోకూడదు అంటే ముఖ్యంగా ఈ వైట్ రైస్, షుగర్ మైదాతో పిండితో చేసేది అది అవాయిడ్ చేయమంట. కాఫీ, టీ, ఆల్కహాల్, తర్వాత ఈ మాంసం, గ్లూటెన్ అనే గోధుమ కొంచెం తీసుకునే, కొంతమందికి అలర్జీ ఉంటుంది, చపాతీ తీసుకుంటే పడదు, అది గమనించి అది ఆపిన తర్వాత మళ్ళీ గమనించి చూడడం అన్నమాట. తర్వాత ఈ క్యాబేజ్, కాలీఫ్లవర్, ఈ బ్రాకోలీ ఇటువంటిది అవాయిడ్ చేయమని చెప్తాము. కానీ అది ఏంటంటే కుక్ చేయడం వల్ల అంత ప్రాబ్లం తీసుకురాదు, అందుకని ఎక్కువ ఎప్పుడైనా తీసుకున్నా అది ఏం పెద్ద ఇబ్బంది పెట్టదు, మరీ కంటిన్యూస్గా ఎక్కువగా తీసుకుంటేనే ప్రాబ్లం. తర్వాత ఇంకోటి ఇంపార్టెంట్ ఇది, ఈ ప్లాస్టిక్స్లో BPA అంట, బిస్ఫీనాల్ ఏ అనేది, అది ఈ నాన్ స్టిక్ ఇటువంటిదంతా కూడా మనం అవాయిడ్ చేసుకోవడం. ఏమేమి తీసుకోవాలి, ప్రోటీన్ ఎక్కువ ఉండేది మనం తీసుకోవాలి, మిల్క్, ఎగ్, ఇటువంటిది మనం ప్రోటీన్, ఎందుకంటే ప్రోటీన్ ద్వారానే ఇది చేయబడుతుంది, ముఖ్యంగా ఎల్ టైరోసిన్ అండ్ ఆర్జినిన్ అనేది మనకి అవసరం అన్నమాట, దీన్ని సప్లిమెంట్గా పెడతాము. న్యాచురల్ ఫ్యాట్ అవసరం, మిల్క్, పెరుగు, ఘీ అంటే నెయ్యి, ఒక స్పూన్ నెయ్యి అయినా కంపల్సరీ తీసుకోండి, ఎందుకంటే న్యాచురల్ ఫ్యాట్ ఉన్నప్పుడే ఈ హార్మోన్ ప్రొడక్షన్స్ మనకి
థైరాయిడ్ అయినా సరే ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ కైనా మనకి కావాలి. తర్వాత కోకోనట్ పచ్చి కొబ్బరి ఇది కూడా కంపల్సరీ, కొంత పచ్చి కొబ్బరి తీసుకోండి. కోకోనట్ ఆయిల్ గానుగలో చేసింది ఆయిల్ వచ్చి ఒక స్పూన్ డైలీ. తర్వాత ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మనం ఫ్లాక్స్ సీడ్ అంటాం, అవిసి విత్తనాలు, వాల్నట్ అది తీసుకోవడం, ఫిష్ వారానికి 2 టైమ్స్ ఫ్యాటీ ఫిష్ తీసుకోవడం మంచిది. ఈ విటమిన్స్లో ఏమేమి విటమిన్స్ మినరల్స్లో ఏంటంటే ఐరన్ కావాలి, అయోడిన్ కావాలి, జింక్, కాపర్, సెలీనియం ఇటువంటిది మనకి కంపల్సరీగా అవసరం అవుతుంది. విటమిన్ ఏ బి డి ఇది కూడా కావాల్సి వస్తుంది. తర్వాత ఫ్రూట్లో వచ్చి ఏమేమి కావాలి అంటే యాపిల్, పేర్ అని ఉంటుంది బెరికాయి, దానిమ్మ, ఇది మూడు మనకి అవసరం అవుతుంది. కూరగాయల్లో వచ్చి ఆస్పరాగస్ అనేది మనకి సిటీస్లోనే దొరుకుతుంది, స్పైనాచ్ అనేది పాలకూర అది కొంత ఇదవుతుంది. తర్వాత ఇది మష్రూమ్, గార్లిక్ అంటే తెల్లగడ్డ ఇది కూడా మనకి అవసరం. ప్రోబయాటిక్ అనే సద్దెనం నీళ్లు తీసుకోమని చెప్తున్నాము, మంచి బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా అది కావాలి. ఫైబర్, ఫైబర్ అంటే పీచు పదార్థాలు, ఈ వెజిటబుల్స్ ఫ్రూట్స్ లాంటివి ఉంటుంది. అది కాకుండా తవుడు, ఈ బియ్యం పొట్టు ఉంటుంది అది తీసుకొని అది ఒక స్పూన్ నీళ్ళలో కలుపుకొని తీస్తే ఈ ఈస్ట్రోజన్ ఎక్కువ ఉండేది, హార్మోన్స్ అన్నీ బాగా టాక్సిన్స్ అన్నీ బయటకు పోయేదానికి మనకు అది అవసరం. నీళ్ళు ఎక్కువగా తాగాలి. తర్వాత యాపిల్ సిడర్ వెనిగర్ అని ఉంది, ఇది వచ్చి మనకి డీటాక్స్, టాక్సిన్స్ పంపించేది, ఈ యాసిడ్ బేస్ బ్యాలెన్స్ని, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, వెయిట్ రిడక్షన్. సో ఈ యాపిల్ సిడర్ వెనిగర్ కొంచెం గోరువెచ్చ నీళ్ళు ఒక పెద్ద గ్లాస్ నిండుగా ఒక స్పూన్ కలిపి తీసుకోవడం మనకి చాలా మంచిది. తర్వాత అట్లనే మనం అల్లం, దాంట్లో కూడా ఏంటంటే జింక్, పొటాషియం, మెగ్నీషియం బాగా ఉంటుందన్నమాట. సో ఇది మనం థైరాయిడ్ గురించి మనం తెలుసుకోవాలి.